సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడటం, ఆనందపడటం, చుట్టూ చెంచాగిరికి చెంచాలతో మాట్లాడించుకుని ఒక్కొక్కడికి వయసు వచ్చింది ఒంటి మీద, కానీ ఒక్కడికి సంస్కారం లేదు. మాట్లాడతారు, ఆడు ఈడు అని మాట్లాడతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తోటి రాజకీయ పార్టీ నాయకుడిని, తోటి రాజకీయ పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీ అధ్యక్షుడిని సంస్కారం ఏమాత్రం ఇంత కూడా ఈశాన్ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడటం, ఆడు ఈడు అని మాట్లాడటం, బూతులు మాట్లాడటం, నా కొడుకు అంటాం. ఏంది అరే, మీరు కాదు మీ అమ్మ నాన్న ఏడవాలరా, పైన ఆత్మలు మీ అమ్మ మీ తల్లిదండ్రుల ఆత్మలు ఏడుస్తారా బాబు? ఇదాన్ని ఆ పంపకం అదని చెప్పని వీళ్ళకి ఒక్కోడికి 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినాయి. ఒక్కోడికి మేము కన్నాం, పెంచి పోషించాం, ఈ ఎదవలు ఇట్లా తయారయ్యారని చెప్పని పైనుంచి ఆత్మలు ఏడుస్తాయి. చైత్ర కార్తీక మాసంలో దున్నపోత అడిగినట్టు ఒకడు మాట్లాడతాడు, అరే పశువుల డాక్టర్, అరే గుట్కా. ఎవడు? వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలో సీట్ ఇస్తే పశువుల డాక్టర్ అయ్యాడా? 2014లో తెలుగుదేశం పార్టీ ఎంపీ బెజవాడ ఎంపీగా పోటీ చేసినప్పుడు పశువుల డాక్టరే. ఆ పశువుల డాక్టర్కి ఓటేయమని మీరు ఓటు అడిగారు. దున్నపోతులాగా అడుగుతున్నటువంటి ఆ మనిషి కూడా నాకు ఒక ఓటు, వంశీకి ఓటేయమని అడుక్కున్నావు, వంశీ దగ్గర డబ్బులు అడుక్కున్నావు, చెరసాకం గాడికి ఖర్చు అని చెప్పని. 2019లో మీ పార్టీ ఎమ్మెల్యేగా మళ్ళీ రెండోసారి 2014లోనేమో ఇక్కడ పోటీ ఎమ్మెల్యేగా గన్నవరంలో పోటీ చేసి గెలిచినప్పుడు, 2009లో విజయవాడలో పోటీ చేసినప్పుడేమో ఎంపీగా పోటీ చేసినప్పుడు, 2009 ఎంపీగా పోటీ చేసినప్పుడేమో అక్కడ 2 ఓట్లు అడుక్కున్నావు, ఇక్కడేమో 2014లో ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు ఇదే పశువుల డాక్టర్కి, 2019లో మళ్ళీ టికెట్ ఇచ్చారు ఈ పశువుల డాక్టర్కి. ఏ అప్పుడు పశువుల డాక్టర్ కాదా? అప్పుడేమో మనుషుల డాక్టరు, అప్పుడేమో దేవతల డాక్టరు, ఇప్పుడేమో పశువుల డాక్టర్ అయ్యాడేంటి? ఆ పశువుల డాక్టర్కేగా మీ పార్టీ అధ్యక్షుడు కూడా ఇచ్చారు బెదవాడ నగరానికి. మరి సిగ్గు శరం లేదా మీకు? గుట్కా అంటున్నారు. కొడాలి నాని గారు అంటే లారీ క్లీనర్ అని ఒకడు వాగుతాడు, ఒకడంటే 7వ క్లాస్ అంటాం ఒకడు వాగుతాడు, ఇంకొకడు అంటాడు హోటల్లో కప్పులు కడిగేవాడు అంటాడు ఒకడు. అరే పశువులారా, కొడాలి నాని ఏమన్నా 2004లో తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినప్పుడు, 2009లో ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినప్పుడు ఏమన్నా మైక్రోసాఫ్ట్లో ఇంజనీర్ ఏంటి రా? ఇన్ఫోసిస్లో ఏమైనా ఇంజనీరా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏంటి కాదు? మీ దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా మైక్రోసాఫ్ట్లోను ఇన్ఫోసిస్లో ఇంజనీరా? ఏ అప్పుడు అప్పుడు తెలియదేంటి లారీ క్లీనరో కప్పులు కడిగాడో? తప్పుడు మాటలు, తప్పుడు బుద్ధులు. మీ దగ్గర ఉంటే ఒక రకమా ఇంద్రుడు చంద్రుడా? మీతో సరిపడక, మీరంటే గిట్టక, మీ పాపాలు చూసి బయటకు వస్తే లారీ క్లీనర్లో కప్పులు కడుగుతారా? మరి ఆ కప్పులు కడిగోడు చుట్టూ కాళ్ళు పట్టుకు ఎందుకు తిరిగాడు మీ చంద్రబాబు నాయుడు? ఇప్పటికీ ప్యాంటు తడిచిపోతుంది ఎందుకు ఆ కప్పులు కడిగినప్పుడు చూస్తే? మోడీ గారిని, మోడీ గారి జీవితం ఏంటి? మరి కప్పులు కడగలేదా మోడీ గారు? ఎంత పెత్తందారి మనస్తత్వం. వీళ్ళందరికీ కూడా ఆ డయాస్ మీద ఉన్నటువంటి మాట్లాడినటువంటి వాళ్ళు, లోకేష్ నాయుడికి, దేవినేని ఉమామహేశ్వరరావుకి, పుల్లారావు చౌదరికి, వీళ్ళందరికీ ఎంత మదం అంటే కుల జాడ్యం. కింద స్థాయిలో అంటే కప్పులు కడిగితే తప్ప, కానీ నాని కుటుంబం గురించి మాట్లాడతా అంటే మీకు కప్పులు గడి ఓట్లు అడుక్కుంటాక మాత్రం కప్పులు గడిగేవాడితో వెళ్ళి భుజాల మీద చేతులు వేసి తిరుగుతారు. లారీ క్లీనర్ మీద ఓట్లు కావాలి, లారీ క్లీనర్ మీద భుజాల మీద చేతులు వేసి ఫోటోలు దిగుతారు ఓట్లు అడుక్కుంటాక మాత్రం. అంటే మీ కుల వ్యవస్థ అంటే పెత్తందారి వ్యవస్థ, మీ బూర్జువా బుద్ధులు ఓట్లకు మాత్రం వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబా అని అడుక్కుంటారు. మీ శత్రువుని మీకు పడినోడంటే, మీ గెట్టినోడంటే, మీకు పగలే కళ్ళలోకి భయంతో కళ్ళలోకి వచ్చేవాడంటే, రాజకీయంగా మిమ్మల్ని గజగజలాడించేవాళ్ళంటే అవమానపరచడం అనే ఉద్దేశంతో వాళ్ళని కప్పులు కడిగేవాడని, లారీ క్లీనర్ అని, 7వ క్లాస్ అని మాట్లాడతారు. ఎవరైతే బుద్ధి తక్కువ వెదవలందరికీ నేను చెప్పేది మాట్లాడుతున్నది. కొడాలి నాని అనే 10th క్లాస్ వరకు చదివాడు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే 10th క్లాస్ కదా. అప్పుడేం ఇజ్రో సైంటిస్ట్, ఇప్పుడు చంద్రయాన్ పంపించిన ఇజ్రో సైంటిస్ట్ ఏం కాదుగా. ఇవాళ సాయంత్రం చంద్రయాన్ వెళ్తుంది కదా, అది కనిపెట్టిన వాళ్ళతో పాటు పనిచేసి రిజైన్ చేసి మీ దగ్గరికి వచ్చి ఏం పోటీ చేయలేదుగా. ఏంటి చెప్తాడు ఆయన, ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుకు కొడాలి నానిని అండర్వేర్ మీద ఊరేగింపు చేస్తాడంట. ఊరేగింపు ఈ 40 ఏళ్ళ ఇండస్ట్రీ కొడుక్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీ తండ్రి కొడుకులకి ఇద్దరికి నిజంగా భగవంతుడు ఆవగింజంత సిగ్గు పెడితే, దోస గింజంత ఆత్మాభిమానం మీకుంటే, 2019 నుంచి ఇవాళ దాకా గుడివేళ క్యాండిడేట్ ఎవడరా అసలు మీకు? అసలు గుడివేళ క్యాండిడేట్ ఎవడు మీకు? ఎవడున్నాడు అసలు మీకు క్యాండిడేట్? కొడాలి నానికి వ్యతిరేకంగా క్యాండిడేట్లు పెట్టుకు ఆడవలేరు. మీరు అండర్వేర్ మీద ఊరేగిస్తా, అసలు ఇదేమి అలవాట్లు రా బాబు మీకు? బట్టలు కూడా తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా, మానసిక రోగం ఏమైనా వచ్చిందేంట్రా బాబు మీకు? ఈ గొడ్డలోటి తీసి చూడటం ఏంటి, ఈ అండర్వేర్ మీద చూడటం ఏంటి, ఏంటిదంతా? ముందు గుడివాడలో ఒక క్యాండిడేట్ని ఏడవండు నువ్వు. లేదు కొడాలి నాని ఛాలెంజ్ చేసినట్టుగా నిజంగా నువ్వు ఎన్టీ రామారావు మనవడివి అయితే చెప్తావుగా, మా తాతకు తగ్గ మనం నేను సొల్లుకోవలు చెబుతున్నాగా, గుడివాళ్ళ పొడి చేయి. సిగ్గు శరం ఉంటే ఇన్ని మాట్లాడకర్లా. నిన్న ఒకడు కొడాలి నాని గంజాయి అన్నాడు. ఒకడు ఆదర్శ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏం కడిగేవాడు, చాలామందికి బెదవాడు వాళ్ళకి తెలుసు, నందిగా వాళ్ళకి తెలుసు. చాలా గుడివాళ్ళలో పోటీ చేయండి, లేదా గన్నవరంలో పోటీ చేయండి, మీ ఇద్దరులో ఎవరొకడు చెరొకడు భూస్థాపితం చేస్తాను అయ్యి అన్నారుగా, చేయను అసలు ముందు మాలుగా. మీ ఇద్దరు గెలిచొచ్చింది లేదు, చెరొక చోట పోటీ చేయండి. క్యాండిడేట్లు లేరు ఇంతవరకు. చివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన తీసుకువెళ్ళి ఇన్ఛార్జ్ పెట్టుకునే గతి మీది. గన్నవరంలో గుడివాడలో మీరు పోటీ చేయడానికి మనుషులు లేరు, కానీ పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు మీరు. ఊరేగింపులు చేయి, ఇప్పుడు ఊరేగింపులు చేయి, నువ్వు వెళ్ళి పోటీ చేసి ఊరేగింపు చేయి. ఎవడ ప్యాంటు ఊడిపోద్దో, ఎవడ అండర్వేర్తో మిగులుతాడో, ఎవడ అండర్వేర్లతో ఊరేగింపులు చేస్తారో పచ్చ చూద్దాం. నిజంగా మనిషి జన్మెత్తుంటే నా గుడివాడ పోటీ చేయి. పనికి మాలిన మాటలు, చేతకాని రాజకీయాలు. మనం సొంటమనే కదా, నువ్వు సొంటన్నారు సొంటమనే కదా. పాపం 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఓ సినిమా యాక్టర్ మీద ఆధారపడి వస్తున్నాడు ఇవాళ ఆయన. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఎన్టీ రామారావుని కసా కసా పొడిచి దొంగతనంగా పార్టీ తెచ్చుకుని ఇవాళకి పనికిరాని కొడుకు అనే కదా ఇంకొకరి మీద ఆధారపడి రాజకీయాలు చేసే పరిస్థితి. 4 పదులు నిండిన ఒక కుర్రోడి మీద 4 పదులు నిండిన నవ యువకుడైన ఒక రాజకీయ పార్టీ పెట్టుకుని దుమ్ము దులిపితే, మిమ్మల్ని కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి 151 సీట్లతో ముఖ్యమంత్రి అయితే, ఇవాళ అతని మీద మీరు పోటీ చేసే ధైర్యం లేక, నువ్వు పనికిరాని సొంటవు కాబట్టే కదా ఇంకోటి తెచ్చుకున్నాడు. చివరికి అసలు ఏంటి భాష, ఏంటి సంస్కారం, ఏంటి రాజకీయాలని ఈ రకంగా గబ్బు పట్టించి ప్రజలకు రాజకీయ పార్టీల మీద ఏహిభావం కలిగే స్థితిలో మీరు ప్రవర్తించటం. ఆ దద్దమ్మను కూడా అంత సరుకున్నోడివైతే గన్నవరంలో పోటీ చేయమని అలాగే కొడాలి నానిని అండర్వేర్లో ఊరేగింపు చేస్తానని డప్పాలు కొడుతున్నటువంటి లోకేష్ నాయుడిని కూడా నీకు చేతనైతే గుడివాడలో పోటీ చేయమని చెప్పని సవాల్ చేస్తున్నాం.